తండ్రిన దేవునిండియు మన ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపయు సమాధానం మీ కరుణ గాక ఆమేన్ ప్రభు నామములో నిక్షిపములు దేవుని సన్నిధిలో ఆయన సహవాసములో మరొకసారి మనం తెరవబోటానికి గత వారమంతా దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ప్రార్థన జీవితం బట్టి మెరిట్ అండ్ మెరిసీ గత వారమంతా విని ఉన్నాం మెరిట్ ని బట్టి కాదు గానీ మెరిసీని బట్టి కృపను బట్టి ఆయన మనల్ని బలపరుస్తున్నారు పరిసయ్యని యొక్క మెరిట్ ని బట్టి ప్రభు తృణీకరించాడు మరి ఇసుంకరి యొక్క విధేయత ప్రార్థన బట్టి ప్రభు ఆయన ఆహ్వానించి అతనికి న్యాయం తీర్చి పంపినట్లుగా మనం చూస్తాం దేవుని సన్నిధిలో చదవబడిన వాక్య భాగంలో క్రితంలోని ఈ ప్రత్యేక ఆదివారంలో దేవా నన్ను విడిపించకు త్వరగా రమ్ము ప్రారంభ గీతంలో దావీదు పాడిన పాట అది త్వరగా వచ్చి విడుదల చేయి ప్రభువ అనే మాటను ఈరోజు మాట్లాడుతూ రాశాడు యెఫ్తా తెరవబడటం బంధించబడిన వారి జీవితం నుండి ప్రభు బలమైన జీవితాన్ని మనకి ప్రసాదించడానికి మనము బంధించబడిన జీవితం నుండి బయటకు రావడానికి మన జీవితంలో ఆత్మీయ కోణంలో మరొకసారి బలవంతులుగా తీర్చబడటానికి మన జీవితాలు తెరవబడటానికి ఒక ప్రత్యేకమైన ఆయన సన్నిధి ఆయన వాక్యం మనల్ని చదిస్తుండగా అది మనల్ని బలపరుస్తున్నట్లుగా గమనిస్తూ ఉన్నాం మార్కు వార్త 7వ అధ్యాయంలో ముగింపులో రాయబడిన మాటలు ఆయన మరల తూరు ప్రాంతములకు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతాల మీదుగా గలిలే సముద్రంకు వచ్చెను ఆయన ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి రావడానికి మార్కు వార్తకుడు ఈ దృష్టాంతాన్ని రచించాడు మిగిలిన మూడు సువార్తల్లో కూడా ఈ దృష్టాంతాన్ని మనం చూడలేము కానీ ఈ దృష్టాంతాన్ని మార్కు సువార్తలో దెకపోలి ప్రాంతంలో దేవుడు ఎరగని ప్రదేశాల్లో దేవుడు తెలియపరచబ ఆయన మాధుర్యమైన సువార్తని దాదాపుగా ఆయన అనేక సంవత్సరాలు అదే ఆ ప్రదేశం ఎయిట్ ఇయర్స్ ఈ లివ్డ్ అమాంగ్ దట్ సిటీస్ ఆ పది ప్రాంతాలను దెకపోలి అంటాము ఆ పది ప్రాంతాలకు ప్రభు ప్రదర్శించిన తెరవబడిన ఆకాశం తెరవబడినప్పుడు మహిమ చూపించినట్లుగా మనుష్య కుమారుడు దిగొచ్చినప్పుడు మేఘరూపం నుంచి వచ్చే మహిమను చూసినట్లు కానీ స్టెఫెను మరణిస్తున్నప్పుడు ఆకాశం తెరబడి ప్రభువు చూసినట్లు కానీ పరిశుద్ధాత్మ దేవుడు వరం వచ్చినప్పుడు యోర్దాన్ బాప్టిజంలో ఆకాశం తెరబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఓపెన్ చేయబడిన ఆయన సన్నిధి మనందరికీ కావాలి కాబట్టి తెరవబడిన ప్రదేశాలకు తెరిచే విధానం ఏమై ఉంది యెఫ్తా ప్రార్థనతో మనం తెరబడటానికి సందేశం ప్రభు ఇస్తూ ఉన్నాడు పత్రిక పాటి భాగంలో కూడా నానా వరాలు ఉన్నప్పటికీ వాటిని ఎలాగా దేవుని వాడుకోవాలో మినిస్ట్రీస్ ఎన్ని వరాలు ఉన్నాయో ఏడు మినిస్ట్రీస్ గురించి కొరిది సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ద స్పిరిట్ ఆఫ్ లెటర్ ఆత్మలో ఆత్మ ఆవేదనలో ఆత్మరక్షణలో ఆత్మతో రాయబడిన జీవితం పది ఆజ్ఞలు రాయబడ్డే పలక మీద కానీ ఇప్పుడైతే ప్రభు మన మీద నిబంధన రాస్తూ ఉన్నాడు మన హృదయాలు రాయబడ్డాయి మన హృదయంలో ఆయన వాక్యం నింపబడింది కాబట్టి చీకట్లో నడిచే జనులకు తెరబడిన వాక్యం మరణఛాయ దేశ నివాసుల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తున్నాడు అట్టి వెలుగు నీలోకి రాకున్నట్లయితే బంధత్వంలో అంధత్వంలో బంధించబడినట్లే దానిని పౌలు భక్తుడు తన పత్రికలో ముఖ్యంగా కొరింది పత్రికలో ఆయన మాట్లాడుతున్న మాటలు తగ్గిపోతున్న మహిమగలదే కానీ రాబో మహిమను మహిమగలదై ఉన్నట్టుకు నీవు నిలబడటానికి ద ఫస్ట్ గ్లోరీ విల్ షేడ్ అండ్ ఫేడ్ బట్ ద సెకండ్ గ్లోరీ విల్ హై అండ్ హై మునుపటి మందిరం కంటే కడపటి మందిరం యొక్క మహిమ మించును హగాయి 2:9 రాయబడిన మాటలు కడవరి మందిరాలుగా ఉన్న మన జీవితంలో మించాలి మనము ఆయనతో ఉండి నడిచినప్పుడు మనకొచ్చే ఆ గొప్ప సహవాస శక్తి మనం ఇంకా తెరవబడిపోయినట్లయితే తెరిచే జీవితాలు మనం తెరవబడడానికి ప్రభు మనం పిలుస్తూ ఉన్నాడు హీ కాల్ టు ఓపెన్ యువర్ హార్ట్స్ హీ సమన్ టు ఓపెన్ యువర్ మైండ్స్ హృదయాలు కాఠిన్యంగా ఉన్నప్పుడు ఎందుకు ఇంత కాఠిన్యంగా ఉన్నారు వారేళ్ళు ఆయన చాలా జాలిపడి ఆ ప్రాంతాన్ని దర్శించాడు పోషించాడు సంరక్షించాడు మన హృదయం కాఠిన్యంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని దర్శిస్తున్నప్పుడు
మనం తెరవబడాల్సిన సమయం ఇది. హౌ లాంగ్ హీ విల్ బీ ఇన్ డార్క్నెస్. చీకట్లో ఎంతకాలం మనం ఉంటాం? వెలిగించబడ్డమని చెప్పిన ఈ జీవితంలో వెలిగించబడకుండా ఉన్నట్లయితే అది శాపకం, నాశనానికి కారణమవుతాం. కాబట్టి యూ మస్ట్ ఓపెన్ యువర్ హార్ట్, హృదయాన్ని ప్రభువుకి తెరిచి ఇచ్చే సమయం ఇది. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మనోటి మాటలు మరుదయ ధ్యానం మా తండ్రి అవి నిర్దిష్ట అంగీకరణ అవటానికి ఓ ప్రభు మమ్మల్ని తెరిచి నీ రూపంలో మార్చమని, మాలో తండ్రి నీ వాక్యం ఫలించి మమ్మల్ని భద్రపరిచి మీరు మరణించినప్పుడు సమాధులు తెరవబడ్డాయి, బండలు బద్దలాయి. ఓ మన్నమ మీళ్ళు ఎక్కడ, ఓ మన్నమ నీ విజయం ఎక్కడని మీరు చాటించి మీరు శాసనాన్ని తిరగ రాశా ప్రభు. సమాధులు తెరవబడటం ప్రపంచంలో ఎక్కడ లేదు, కానీ మీరు సమాధిని గెలిచిన దేవుడు కాబట్టి పునరుద్ధరణ శక్తిలో మా తండ్రి మా హృదయాలు ఆకర్షించుకోవడానికి సహాయపడండి. అప్పటి వరకు తెలియబడిన జీవితాలను మీరు తెలియపరిచి ప్రభు మీ పరిచర్యలు ముందుగానే ప్రకటించారు. ఎఫ్తా అనగా తెరవబడటం మా జీవితాల్లో తెలుసుకోవడానికి, వెలుగులోకి రావడానికి, ఇంకా మా తండ్రి అంధకారపు క్రియల నుండి బయటకు రావడానికి మమ్మల్ని తెరవమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితం తెరిచిన పుస్తకంగా ఉండాలి. మా జీవితమే మీ బైబిల్ ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యం మా జీవితంలో బయలుపరచబడాలని ఆశిస్తున్నారు తండ్రి. ఇదిని ఆరాధనలో చేయని వారందరినీ దర్శించి ప్రతి కుటుంబాన్ని పోషించి ప్రతి వారి హృదయాల్లో బంధించబడిన ప్రతిదీ కూడా ప్రభు మీరు బదులు చేసి వెలిగించబడ్డ జీవితంతో పాటు ప్రభావితమైన జీవితాన్ని మాకు ప్రసాదించమని, ఎవరే కష్టాల్లో ఉన్నారో, ఎవరి శోధనలో ఉన్నారు, ఎవరే ఇబ్బందులు ఉన్నారు తండ్రి, కరోనాలో బంధించబడ్డ వారిని బయటకు తీయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. లోకమంతటినీ బంధించి అది తెరవగొట్టడానికి కావాల్సిన నీ శక్తి, నీ వాగ్దానాన్ని ఈ సమయంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మాతో ఉండండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని భద్రపరిచి ప్రభువా నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. దేవ త్వరగా రమ్ము సహాయం చేయడానికి. దేవ నేను భయపడుతున్నాను, బలహీనపడుతున్నాను, నీ వచ్చి నన్ను దర్శించి నా జీవితంలో నా తండ్రి నీ ఉన్నావని తెలియపరచమని దావీదు ప్రార్థించినట్లుగా ప్రభువా మంచి కార్యాలు చేయడానికి మమ్మల్ని మీరు తెలియపరచుకోవటానికి మీరు మమ్మల్ని నడిపించుకోమని యేసు అది పరిశుద్ధ నామటి ప్రార్థిస్తున్నా మా తండ్రి, ఆమెన్. ప్రభు నామటి మీకు శుభములు. గత దినాల్లో మనం లాక్డౌన్లో ఉన్నప్పటికీ తిరిగి తెరవబడి ప్రభు సన్నిధికి వచ్చినందుకు మీకు నిండి వందనా చెల్లిస్తున్నాం. యు ఆర్ సో డిలైటెడ్ టు సీ యూ, సో మెనీ న్యూ ఫేసెస్ అండ్ ఓల్డ్ ఫేసెస్. ప్రభు సన్నిధికి మీరు వచ్చినందుకు ఆరాధన జరుగుతుంది. ఆరాధన ఆన్లైన్లో జరగట్లేదు, దయచేసి ఆరాధన ఆన్లైన్లో జరుగుతుందని మీకు తెలియపరచుకుంటున్నాం. చాలామంది ఆరాధనకు రావటం లేదు, ఇంకా లాక్డౌన్లో ఉన్నాం అనుకున్నట్లయితే మన సమయం పోగొట్టుకుంటాం. కమ్ టు ది లార్డ్, ఆరాధనకు రండి, ఆరాధనలో ఆయన శక్తిని పొందమని ప్రభువును బట్టి ఆహ్వానం పలుకుతున్నాం. ఎఫ్తా ఈరోజు పాఠ్యాంశంలో దేవుని యొక్క అభివృద్ధిని మనం పొందడానికి యోబు భక్తుడు అడిగిన ప్రశ్న ఏంటంటే 9వ అధ్యాయం 1వ వచనం రాస్తున్నాడు. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును, కానీ నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగుతాడు? మనం ఎలాగ నిర్దోషులుగా అవ్వాలంటే ఆయన మనల్ని తెరవాల్సిందే. యోబు గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఆయన ఎలాగ తెరిచాడు, ఎలాగ మూసాడు, మరలా ఎలాగ తెరిచాడు, ఆయనకి ఇవ్వడిన ఆస్తి అంతా పోయింది, కానీ తెరిచి ప్రభు తిరిగి ఏడంతలుగా దాన్ని దీవించాడు. ఆయన తెరిచిన పుస్తకము జీవ గ్రంథంలో ఆయన పేరు రాయబడింది. సజీవుడు ఎరిగిన వాడుగా మనం ఉన్నట్లయితే మన జీవితం కూడా అలాగా ఆయన ఇచ్చే ఆస్తిని తీసుకుందాం. దేవుని సన్నిధిలో స్వజన గారు ఆయన మాట్లాడుతూ ఒకసారి మెరిటి మీద మెరిసి మీద మనం జీవిస్తున్నామా? మెరిటి మీద కాదు, కానీ మెరిసి ఆయన కృప వలన జీవిస్తున్నాం, కరుణ వల్ల జీవిస్తున్నాం, జాల వల్ల జీవిస్తున్నాం. ఆ కృపలో నీవు నీ మెరిట్ని సంపాదించుకోలేవు. నీ మెరిట్ పోగొట్టుకోవడానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఒకసారి బంధించబడ్డ ఖైదీలు ప్రయాణం చేస్తున్నారు నావలో. ఈ నావల వారు బంధించబడి చైన్స్ వేయబడతారు, మీకు తెలుసు బెనహర్లో ఆయన కూడా బంధించబడి త్రోవలు వెళ్తుంటాడు. సమృద్ధములు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యజమాని చూస్తుంటాడు ఆ గవర్నరు ఎవరు నీతిమంతులు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు శక్తిమంతులు. ఒకరోజు ఆయన ఆ డ్యూకు దిగి వెళ్ళి అడుగుతుంటే ఎందుకు మిమ్మల్ని బంధించారు అని అంటే చాలామంది మాకు దోషం తెలియదండి, మేము తప్పు చేయలేదు, మాకు ఎలాంటి ఆ అపవాదం మా మీద లేదు, కాగా జడ్జి గారే
సొమ్ము తీసుకుని మా మీద నేరం నిర్ణయం చేశాడు, మేమంత నిర్దోషులం అని వారందరూ చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి లేచి మాట్లాడతాడు, నేను నిర్దోషిని కాదు దోషిని, నేను తప్పు చేసిన వాడిని. వీళ్ళందరూ కూడా చెప్పింది ఏమో కానీ నావైతే నేను తప్పు చేశాను, నన్ను నేను అడుక్కుంటున్నాను. ఐఎమ్ ఏ సిన్నర్ ఇన్ నీడ్ ఆఫ్ సాల్వేషన్, నేను పాపిని, నన్ను నేను మోసగించుకోలేను. సార్ ఐ డిజర్వ్ డి టు బి హియర్, ఐ స్టోల్ ఇన్ సమ్ మనీ, నేను దొంగతనం చేశాను, దొంగిలించాను కాబట్టి నేను శిక్షకు బాధ్యుడిని అని చెప్పినప్పుడు ఆయన వెంటనే అడుగుతుంటున్నారు, యూ స్కౌండ్రల్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. వీళ్ళందరూ నీతిమంతులు, వీళ్ళెవరు కూడా నీలాగెవరు లేరు, వీళ్ళ మధ్యన ఉండటానికి లేదని చెప్పి లేపి ఆయన చైన్స్ ఊడదీసి బయటకు తీసుకొచ్చి యు ఆర్ రిలీజ్డ్, నేను విడుదల చేస్తున్నాను, ఎందుకంటే నీవు స్వయంగా ఒప్పుకున్నావు, నిన్ను విడుదల చేస్తున్నావు, నీ హృదయం తెరిచి నాతో మాట్లాడావు, నీ తప్పులు ఒప్పుకున్నావని ఆ మహా డ్యూకు ఆయన్ని విడుదల చేసినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే మనం పాపులని మనం ఒప్పుకుంటామో దేవుడు మనల్ని తెరుస్తాడు, మనల్ని విడుదల చేస్తాడు. హంబుల్ విశిష్టతలో నీవు యాక్షన్ తీసుకోవడానికి ఆయన ఆరాధించే ఆరాధికుడిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు కోరేది ఏంటంటే 66వ సంకీర్తనలో 18వ వచనంలో ఆయన మాట్లాడిన మాటలు, కన్సిడర్ బీయింగ్ యువర్ ఫ్రైడ్స్ విత్ కన్ఫెషన్, ఎవరైతే ఒప్పుకుంటారో వారిని ప్రభు నీతిమంతులుగా తెలుస్తారు. దానిని మనం చాట్ అంటాం, CHAT చాట్ అంటే మొదటి అక్షరం కన్ఫెష్, రెండవ అక్షరం ఆనర్, మూడవది ఆస్క్, నాలుగవది థ్యాంక్. ఈ నాలుగురిని కలిపి చాట్ అంటాం, ఒక అబ్రివేషన్. దేవుని ఆరాధనలో నువ్వు ఉన్నట్లయితే ఈ నాలుగు లక్షణాలు నీ నుండి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. మై ఆర్ట్ యాక్స్ ఫర్ అమెరికా. ఒకసారి 94 ఇయర్స్ తర్వాత 100 సంవత్సరాలకు ముందు బిల్లింగ్రా గారు మాట్లాడుతూ, అమెరికా దేశంలో ప్రతి వారు కూడా వారి సొంత పొగడలు వారు మూయబడ్డారు, దేవుణ్ణి విరిచి మరిచి వారు వేరే దానిలో వారు అగ్రగణులు అనుకుంటున్నారు, వారు మూయబడ్డారు, అందుకనే నా హృదయము చాలా బాధిస్తుంది అని చెప్పి ఆయన కామెంట్ చేస్తుంటాడు. ఈరోజు మన జీవితంలో ప్రభు కోరేది ఆయన సహాయం కావాలి. ఒక చిన్న బిడ్డ బంధించబడిన వాడుగా ఉన్నప్పుడు అతడు ఎందుకు బంధించబడ్డాడు అంటే ఆకలి చేత బంధించబడ్డాడు. అతను వచ్చి అడుగుతున్నాడు, ఎందుకు ఇలాగ ఆకలితో నీవు బంధించబడ్డావు అంటే, నాకు ఏ సహాయం లేదు, నా దేహమే చూడండి, నా చినిగిపోయిన వస్త్రాలే నాకు సాక్ష్యం, ఐ నీడ్ యువర్ హెల్ప్ అన్నప్పుడు ఆ ఎగ్ బోర్డ్ అనే వ్యక్తి, ఆ మిషనరీ అతన్ని తీసుకుని తన స్కూల్లో చేర్చుకుని అతని జీవితంలో ముయ్యబడిన జీవితాన్ని తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎన్నో రీతులుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందువల్ల నీవు దేవుని కొరకు నిజంగా ఉండే విధానం నేర్చుకోవాలి, ఆయన కొరకు నీవు నీ హృదయాన్ని తెరవాలి. ఒకసారి చైనా దేశంలో మంచి ఆర్కెస్ట్రా చేసే సంగీత విద్వాంసుడు ఉన్నాడు, అతడిని ఎప్పుడు కూడా రాజు మెచ్చుకుంటాడు. అతడు ఏం చేయడు కానీ అతడు చేయబోతుంది ఏంటంటే, ఆ స్టేజ్లో మెయిన్ పాత్రలో కూర్చొని ఫ్లూట్ పెట్టుకుని ఊతూ ఉంటాడు, ఆ నోటి దగ్గర పెట్టుకుని ఆ వాద్యాన్ని ఆయన చూపిస్తూ ఉంటాడు. అందరూ కూడా సంగీతాన్ని ప్రారంభించి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ ఉంటాడంట. అలాంటి సమయంలో రాజుగారు ఒకసారి అడిగాడు అతనిని, ఎంపరర్ రిక్వెస్టెడ్ ఎ సోలో ఫ్రమ్ ఈచ్ మ్యూజిషియన్, ప్రతి ఒక్క విద్వాంసుడు వ్యక్తిగతంగా నాకు వినిపించాలి సంగీతం అని అన్నప్పుడు, వ్యక్తిగతంగా వినిపించాలని అన్నగానే ఇతడు ఫ్లూట్ వాయించడం రాదు, ఆకారంగా పెట్టుకున్నాడు, అలాగే ఎప్పుడు వాయించలేదు, అందరూ వాయిస్తుంది దీన్ని కూడా వాయించారని చెప్పేసి ఆయన పెద్ద అనుభవం పొంది గొప్ప జీతం తీసుకుని ఆ దేశంలో గొప్ప విద్వాంసుడని పేరు సంపాదించుకున్నాడు. కానీ నిజంగా వచ్చినట్లయితే అతడు రాజు కోరినట్లుగానే ఆ రోజు వచ్చాడు. ఆయన వాయించడానికి వచ్చినప్పుడు తన దేహం అంతా వణికిపోతుంది, అతడు ఫ్లూట్ వాయించలేకపోతున్నాడు, స్వరం రావట్లేదు. ఏంటంటే ఆ స్వరాన్ని పలికి విధానం తెలియదు, ఆకారానికే అతడు తీసుకున్నాడు.
అతని నుండి స్వరం రావట్లేదు, విడుదల కావట్లేదు. అప్పుడు ఆయనే తన స్వయంగాని ఆ రాయల్ ఫిజిషియన్ వెంటనే గమనించాడు. అక్కడ విద్యావంతులు వైద్యులు సభలో ఉంటారు కాబట్టి అతను పాయిజన్ తనకు తాను తీసుకుని మరణించినట్లుగా రాయబడింది ఆ సిట్యువేషన్. అందుకని చక్కని సందేశం మనం చూస్తాం అబ్రివేషన్. హీ రిఫ్యూజ్ టు ఫేస్ ది మ్యూజిక్ అనే మాట వాడుతుంటాం. హీ రిఫ్యూజ్ టు టేక్ మ్యూజిక్. ఆయన స్వయంగా తన పని తను చేయటానికి తాను తెరవబడిన జీవితంలో ఉన్నంత కాలము అతనికి సంగీతం రాదు. క్రీస్తు ప్రభు కూడా నీలో ఆయన స్వరం వినిపించినంత వరకు, ఆయన సన్నిధిలో నీవు ప్రార్థన చేయనంత వరకు ఆయన నీకు స్వయంగా పనికిరాడు. నీవు స్వయంగా ఆయన ఎరిగినప్పుడు ఆయన తన పరిపాలన మీద పరిపాలిస్తాడు. అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని 2 కొరింథీయుల పత్రిక 3:4-11 గమనిస్తే, ది మినిస్ట్రీ ఆఫ్ ది స్పిరిట్, ఆయన సువార్త చెప్పడానికి మినిస్ట్రీలో ఉన్న భాగాలన్నీ గుర్తిస్తూ రాయబడిన ఆయన వాక్యాన్ని